హోలీ ఆడదాం గైస్. సో ఫటాఫట్గా ఇలా ఆడదాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్ట్రగుల్ బాయ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ముందుగా అయితే అందరికి హ్యాపీ హోలీ. గైస్, మనం ఈ హోలీ సందర్భంగా ఏం చెబుతున్నామంటే, సో హోలీ ఆడడానికి మనకి మామూలుగా కలర్ కావాల్సి అయితే ఉంటుంది గైస్. సో కలర్ కాకుండా మన చేతిలో ఉంది ఇప్పుడు మోత్క పువ్వు. గైస్, ఈ మోత్క పువ్వుతోటే మనకి కలర్ అయితే తయారవుతుంది గైస్. సో నది కూడా న్యాచురల్గా తయారవుతుంది అనమాట. సో ఈ పువ్వుతోటి మనం అయితే హోలీ కలర్ చేసి హోలీ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఇది సరిపోతుంది అనమాట. సో చెట్టు అయితే అక్కడ ఉంది గైస్, చూసుకోండి. ఆ చెట్టు అయితే అలా ఉంటుంది. ఆ చెట్టు పైన చూసుకుంటే గైస్, అక్కడ మన చెట్టు మనకు పువ్వు అయితే ఉంది. సో ఇప్పుడు ఈ పువ్వుతో మనం కలర్ చేసి హోలీ అయితే ఆడబోతున్నాం గైస్. అయితే వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేసినట్టు లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ అప్రిషియేట్ వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో టు ద వీడియో. గైస్, చూడండి. సో చెట్టు అయితే మనకి ఇలా ఇలా అనిపిస్తుంది ఇక్కడ. సో ఈ చెట్టు పైన కొమ్మ వేసుకుంది గైస్. పైన ఆ పైన చూసుకుంటే మనకి అయితే పువ్వు ఉంది. సో చూసుకోవడానికి చెట్టు అయితే చాలా సన్నగా అయితే ఉంది గైస్. సో చాలా కష్టం ఉంటుంది ఎక్కడము. సో ఆయన ఎక్కుతున్నాం గైస్. సో మీరు మొత్తం వీడియోని లక్ష్యం మొత్తం మర్చిపోతుంది, ఎందుకంటే ఈ చెట్టు చాలా సన్నగా ఉంది కదా. సో దానికోసం అయితే ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఎగిరిపోవాలని. సో దానికి ఆచి తూచి అయితే అడిగేస్తున్నాం గైస్ పైకి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడి. చెట్టు పైకి అయితే ఎక్కి తీసాం గైస్. సో చాలా స్ట్రగుల్ అయితే అయింది గైస్, ఎందుకంటే ఆ చెట్టు చాలా పైకి ఉందన్నమాట. సో ఈ పువ్వు అయితే ఉందో అన్నిటికంటే చివరిగా ఉందన్నమాట. సో చెంపేటగలకి మనకి మినిమం అయితే 1 అవర్ అయితే పట్టింది గైస్ చెప్పడానికి అనమాట. సో ఫటాఫట్గా అయితే దీన్ని మొత్తం అయితే ఫస్ట్గా దీన్ని ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోవాలి గైస్. సో ఇలా మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ పువ్వుతో అయితే మనం మొత్తం అయితే కలర్ చేయబోతున్నాం గైస్. సో దీన్ని ముందుగా ఏం చేయాలంటే గైస్, సో మన దీంతో వాటర్ ఫుల్గా బాయిల్ చేసుకున్నాము. సో ఫటాఫట్ కరండి. ఇక్కడ ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అవుతుంది గైస్, చూసుకోండి. సో ఫుల్ అయితే మంట అయితే పెట్టాము, గరం గరం వాటర్ అయితే ఉంది గైస్. ఇందులో అయితే మనం ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం ఫుల్గా. సో ఈ ఫ్లవర్ వేడికి మనకైతే కలర్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే కలర్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది గైస్, చూసుకోండి. సో వైట్గా ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో, సో కొద్దిగా ఆరెంజ్ లెక్క అయితే తయారైనాయి గైస్. సో ఇంకొద్దిగా టైం అయితే ఇద్దాం మనం దీనికి. వాటర్లో మనం కొద్దిగా టైం ఇచ్చేసరికి గైస్, చూసుకోండి మనకైతే ఎలా రెడీగా చేంజ్ అవుతుంది గైస్ మొత్తము. సో ఇంకా కొద్దిగా టైం అయితే ఇద్దాం గైస్. సో ఇంకెంత రెడ్డి వరకు అయితే చూద్దాము. సో అప్పటి వరకు అయితే గైస్, సో మనకు మంచి రెడ్ కలర్ లాంటి ఒక న్యాచురల్ కలర్ తయారు రెడీ కాబోతుంది గైస్. సో దాని తర్వాత మనం హోలీ ఆడబోతున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడైతే ఎల్లో కలర్గా మనం కూడా మారిందనమాట. సో కొద్దిగా వేసుకుంటే మనకి లైట్ కలర్గా ఎల్లో కలర్గా ఉంటుంది. సో మొత్తం డార్క్గా వేసుకుంటే గైస్, సో ఈ కలర్గా ఉంటుంది అన్నమాట. సో ఒకటే పూల్లో మనకి రెండు కలర్ కనిపిస్తున్నమాట. సో ఫటాఫట్ ఇంకా దీని అయితే బయట ఇద్దాం గైస్. సో గైస్, చూసినట్టయితే సో మనకి పువ్వు చాలా కాలుతుందన్నమాట. సో ఇందులో కలర్ అయితే ఎలా వస్తుంది చూసుకోండి గైస్. సో ఇప్పుడు దీనికి కొద్దిగా పిండినట్టు గైస్ మనకి ఎలా వస్తుంది చూసుకో కలర్ ఇలా. ఓ గైస్ గైస్, ఓ మై గాడ్ గైస్, చూసుకోండి ఈ పువ్వులో ఉన్న మహత్యం అలాంటిది అనమాట. సో ఉంది మొత్తం కొద్దిగా వేసాం ఫ్లవర్స్. సో అందుకు మనకి ఎల్లో ఇష్ట తయారైంది. ఇక్కడ చూసుకోండి గైస్, సో ఫుల్గా అయితే వేసాం ఫ్లవర్స్, అందుకే రెడ్గా తయారైంది అనమాట. సో రెండు కలర్ ఫ్లవర్స్ తోటి మనం ఇప్పుడు హోలీ ఆడదాం గైస్. సో ఫటాఫట్గా ఇలా ఆడదాము. ఎలాంటి ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనం ఎలాంటి కెమికల్స్ వాడలేం కాబట్టి, న్యాచురల్ గా చేసింది కాబట్టి న్యాచురల్ గా ఎంత తాగినా ఏం కాదనమాట. గాయస్ చూసుకోండి, సో మనకి ఎంత నీట్ గా అయితే కాబట్టి వచ్చింది గాయస్. సో ఒక దిక్కు చూసుకుంటే మనకి ఎల్లో Guys, so market at the Guys. Morning.
గైస్ ఐ హోప్ మాసైతే కొంత ఫుల్ గా ఎంజాయ్ చేశాం గైస్. సో మా హోలీ పండుగ చేస్తున్నాము, వచ్చేసరికి మాకు న్యాచురల్ కాల్వ గైస్. సో కాల్వలో అయితే చేసాం మనము. సో మీరు మాత్రం ఇలాంటి అసలు ట్రై చేయకండి గైస్. ఈ కనుక విన్న చేస్తే పడపడితే లైక్ చేయండి, మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ చూసాడితే పెట్టే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. తమ్మ వస్తుంది. సో సీన్ నెక్స్ట్ వీడియో అండ్ జై హింద్ జై భారత్.